వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. పవన్ మాజీ భార్య టాలీవుడ్ నటి రేణుదేశాయ్ ఎక్కడున్నా తన ఫ్యాన్స్ ను మాత్రం మిస్ అవ్వదు. సోషల్ మీడియా ఇతరులు పెట్టిన దానికి రిప్లై ఇస్తూ తాను ఏ కొత్త ప్రదేశానికి వెళ్లినా అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంది. అయితే ఇటీవల రేణు ఓ నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే తన సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు తెలియజేసింది. తాను సోషల్ మీడియాలో కేవలం ఇన్స్టాగ్రామ్ నే వాడతానని, తనకు వేరే అకౌంట్లు ఏమీ లేవని తెలిపింది. అంతేకాదు, ఈ మధ్య సోషల్ మీడియాపై ఎక్కువ సమయం కేటాయిస్తూ ఇన్స్టాగ్రామ్ కు అడిక్ట్ అవుతున్నానంటూ పోస్ట్ చేస్తుంది. అందుకే కొద్ది రోజులు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని, మళ్ళీ వారం తర్వాత తిరిగి వస్తానంటూ పోస్ట్ లో పేర్కొంది. అంతేకాదు, అదే పోస్ట్ లో తన అభిమానులకు ఓ సందేశాన్ని కూడా తెలిపింది. వీలైనంత వరకు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించండి, నీటిని వృధా చేయకుండా సంరక్షించండి అంటూ అదే పోస్ట్ లో పేర్కొంది. బద్రి జానీ సినిమాలో రేణుదేశాయ్ నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె తెలుగులో వచ్చిన పలు సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా పనిచేశారు. అనంతరం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన రేణు బుల్లితెరలో ప్రసారమైన కొన్ని రియాలిటీ షోలకు జడ్జిగా కూడా వ్యవహరించారు. కాగా రైతుల నేపథ్యంలో తెరకెక్కించే ఓ సినిమాకు రేణు దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.